తెలంగాణలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు భద్రత లేకుండా పోయిందని కార్మికులు మండిపడుతున్నారు. ప్రతి నెల సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎర్ర మన్సిల్లోని ఇంజనీర్ ఇన్ చీఫ్ హైదరాబాద్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఎవరైతే ఆ నీటిని అందించేటువంటి కార్మికులు ఉన్నారో దాదాపుగా ఒక 6-7 నెలలుగా జీతాలు సమయానికి రాక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఎర్రమంజిల్ కార్యాలయం వద్ద వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి కార్మికులు అందరూ కూడా ఎవరైతే మిషన్ భగీరథలో పనిచేస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. మనతో పాటు సీనియర్ నాయకులు జులకంటి రంగారెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ ధర్నా ఉద్దేశం ఏంటి? ఈరోజు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ స్కీము ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిపైన 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 25,000 గ్రామాలకు త్రాగునీరు అందించేటువంటి ఉద్దేశం. ఈ స్కీములో 15,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఇంజనీరింగు డిగ్రీ బాగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులు. వీళ్ళు ఇప్పుడే కాదు, అంతకుముందు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఉన్నప్పుడు కూడా పనిచేయటం అనేది జరిగింది. అంటే కొంతమంది 10, 15, 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంత కష్టపడి వీళ్ళు పనిచేస్తున్నా, రోజుకు 12 గంటలు పనిచేస్తున్నా కూడా వీళ్ళకి ఇస్తున్న వేతనాలు ఏంటంటే కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా 9,000-10,000 లోపే ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ ఇచ్చేటువంటి వేతనాలు కూడా నెల నెల ఇవ్వటం లేదు. 6 నెలలకోసారి 10 నెలలకోసారి ఇవ్వటం అనేది జరుగుతుంది. చట్టపరమైనటువంటి ఏ ఒక్కటి కూడా అమలు చేయటం లేదు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, తర్వాత ఏంటంటే ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు, వెట్టి చేయించుకుంటా ఉన్నారు. అందుకనే వీళ్లకు భార్య పిల్లలు ఉన్నారు. ఎంతో ఆశతోటి ఇవ్వాలి, కాకపోతే రేపైనా పర్మనెంట్ చేస్తారనేటువంటి ఆశతో చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఏమో దళారి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నది. దళారీలకు ఇచ్చి 18,000 రూపాయలు వాళ్ళకిస్తూ ఉన్నారు. 18,000లో సగం డబ్బు వాళ్ళు తిని 9,000 వీళ్ళకి ఇవ్వటం సిద్ధం. ప్రభుత్వానికి తెలియదా ఇది? ప్రభుత్వానికి సోయి ఉండాలనా లేదా? వీళ్ళు తెలంగాణ బిడ్డలా కాదా? కష్టపడి పనిచేస్తున్నా లేదా? కనీస జ్ఞానం ఉండాలి కదా. మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళా కూడా పట్టించుకునేటువంటి దిక్కు లేదు. వీళ్ళని అసలు మనుషులుగానే గుర్తించడం లే, కార్మికులుగా గుర్తించడం లే. దురదృష్టం ఏంటంటే అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించరు. వీళ్ళు రైతులను గుర్తించరు, కూలీలను గుర్తించరు, వీళ్ళని గుర్తించరు. ఏమైనా పై పైన మరి షోపుడప్ చేసి తిరిగేటువంటి వాళ్ళకే భోగభాగ్యాలు ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉండవు. కాబట్టి ఈ వీళ్ళ సమస్యలు కింది స్థాయిలో అనేక సార్లు అడిగినా ఫలితం లేకపోవటం వల్లనే ఈరోజు ఈఎన్సీ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి రావటం అనేది జరిగింది. ఇప్పటికైనా ఈ వీళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారి మంత్రి చొరవ తీసుకోవాలి, అధికారులు చొరవ తీసుకోవాలి. వెంటనే ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి తర్వాత ఏంటంటే ఈ పాయింటెడ్గా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తర్వాత కార్యక్రమం మళ్ళీ మన యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ముట్టడే ఉంటుంది. అక్కడ పరిష్కారం చేస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అని తర్వాత సంగతి. అది ఆ పరిస్థితి రాకుండా సామరస్యంగా ఈ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఏదైతే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా కనీస వేతనం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఈరోజు ఏదైతే మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, కానీ రానున్న రోజుల్లో ఇక మేము ప్రగతి భవన్ ముట్టడికి కూడా వెనుకాడమని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో వేణు, రాజ్ న్యూస్, హైదరాబాద్.